హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి కవిజిపేటల ఫ్రై ఎలా చేయాలనేది మొత్తం డీటెయిల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తి వరకు చూడండి. ఇవి వచ్చేసి కవిజి కోళ్ళు అనేది నేను మీట్ పర్పస్కి మాత్రమే పెంచానండి. అందుగురించి వీటిని మీట్ పర్పస్గా నేను యూజ్ చేస్తున్నాను. కొన్నింటిని అయితే నేను బయట ఆరు బయట అయితే వదిలేశాను. నేను ఒక బీడు భూమిలో తీసుకెళ్ళి అది నేచర్ కోసం అనమాట. ఇది ఓన్లీ మీట్ పర్పస్కి. మీరు ఇక్కడ చూసారు కదా, మీరు వేడినీళ్ళలో వెంట్రుకలన్నీ నానబెట్టి పీకేసుకున్న తర్వాత ఇలా నీట్గా చేసుకోవాలండి. ఇలా నీట్గా చేసుకున్న తర్వాత మనకి లెగ్స్ ఇవి కట్ చేసుకోవాలి. దానికి ఒక కత్తి, ఒక చిన్న చెక్క ముక్క ఉంటే సరిపోతుంది. చూడండి, మనకి కవిజ్ కోళ్ళు అనేవి చాలా చిన్నవి కాబట్టి ఇవి ఫ్రైకి అయితే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కర్రీ కూడా వండుకోవచ్చు. మంచి విటమిన్లు ప్రోటీన్లు కలిగిన ఆహారం అనమాట. న్యాచురల్గా ఆర్గానిక్ ఆహారం అనమాట ఇది. మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళకి ఎవరైనా తినొచ్చు కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచి బాగుంటుందండి, బాగా పెరుగుతుంది. మీకు కవిజ్ కోళ్ళు ఫ్రై చేయదలుచుకుంటే ఇలా సెంటర్గా కొయ్యాలండి. చెస్ట్ దగ్గర నుంచి సెంటర్గా కట్ చేసుకోవాలి. ఈ లోపల ఉన్న మొత్తం డైజెషన్ సిస్టమ్ మొత్తం మనం అవసరం లేనిది అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని అది శుభ్రంగా నీట్గా కడిగి పక్కన పెట్టాలి. చూడండి, మొత్తం అన్ని కట్ చేశాను. కట్ చేసి మనకి ఈ చూడండి, మాకు కందనకాయలు ఇవి ఉన్నాయి కదా, అవి మొత్తం వేస్ట్ అంతా తీసేసి మనకు పనికొచ్చేసి మొత్తం తీసి కట్ చేశానండి. కట్ చేసి పక్కన పెట్టాను. ఇవి కూడా మనకి ఫ్రైకి ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అయితే కట్ చేశాను. చూడండి, కట్ చేసుకున్న తర్వాత మనం ఇలాగ చిన్న స్క్రాచ్ అయితే పెట్టాలండి. కత్తితో కొంచెం గంటలు పెట్టాలి, ఎందుకంటే మనం పెట్టే మసాలా దీనికి బాగా ఇంకాలి కాబట్టి. చూడండి, మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కర్రీ అయితే అవసరం లేదండి, కట్ చేసుకొని వండేసుకోవచ్చు. ఇది ఫ్రై కాబట్టి ఇలా చూడండి, ఇది మసాలా ముద్ద అన్నమాట. ఇది కారం, తర్వాత సాల్ట్, మనకి వచ్చేసేది కార్న్ పౌడర్ అండి, కార్న్ ఫ్లవర్. మొత్తం అన్ని మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది కూడా మధ్యలో మొత్తం కలిపేసాను. మొత్తం ఇలా నీట్గా బాగా పేస్ట్లా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ కవచ కోళ్ళు కట్ చేసినవి వాటికి బాగా అప్లై చేయాలండి. మనం కట్ చేసాం కదా, గంటలు ఆ గంటల్లో కూడా చాలా బాగా లోపలికి ఇంకేలా పెట్టాలి. ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే కొంచెం బాగా ఊరుతుందండి. ఊరడం అంటే మనం పెట్టిన మసాలా బాగా అద్ది ఆ సాల్ట్ అనేది బాగా ఇంకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. వెంటనే వేసేసే కన్నా ఒక 1/4 గంట ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, నేను మొత్తం అన్నిటికీ అప్లై చేశాను. ఇక్కడ ఈ కందనకాయలు ఉన్నాయి కదా, వీటికి కూడా బాగా అప్లై చేసేద్దాం. ఇవి కూడా పొగడి ముక్కల్లో చాలా టేస్ట్ అయితే వస్తాయండి. మన పొగడి ముక్కల్లో వేగితే ఇవి కూడా వేయించుకుంటే మొత్తం అయితే అప్లై చేస్తాను. చూడండి, మనం ఎలా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక 1/4 గంట ఉంచుకుంటే సరిపోతుంది. మనం ప్యాన్లో వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని స్టవ్ ముట్టించుకొని ఆయిల్ వేసుకొని అంత రెడీ పెట్టుకున్న తర్వాత ఒక 1/1 అవర్ తీసుకొని పెట్టుకోవాలి. ఇంకేమైనా సరిపోతే కొంచెం కార్న్ మన మసాలా అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం ఒకటి 1/1, ఇది చిన్నది కాబట్టి 1/1 అయితే వేస్తున్నానండి. కొంచెం పెద్ద పెన్ అయితే 2-3 ఒకసారి వేసుకోవచ్చు. చూడండి, మనం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా తిరగేసుకోవాలి. తిరగేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగ నూనె బాగా మరిగిన తర్వాత వేయాలండి, బాగా ఫ్రై అవుద్ది డీప్గా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలాగ బాగా రోస్ట్ అవ్వాలి ఫ్రై అనేది. ఎలాగైతే మీకు బోన్స్ కూడా చిన్న చిన్న బోన్స్ కాబట్టి అవి కూడా కట్ అవుతాయండి, మనం కొరికేటప్పుడు పిండిలా నలిగిపోతుంటాయి. ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇది రెండవది. దీని కార్న్ అయితే సరిగా అంటుకోలేదు. మీరు అప్లై చేసుకునేటప్పుడు కొంచెం బాగా ఒత్తిగా అప్లై చేసుకుంటే మనకి అది మసాలా పేస్ట్ అనేది బాగా అంటుకుంటుంది. చూడండి, రెండు బాగా ఫ్రై చేశాను. తర్వాత మీరు కొంచెం హాట్ కావాలనుకుంటే స్పైసీ స్పైసీగా కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చండి. కొంచెం కరివేపాకు అంటే కర్రీ లీఫ్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ అనేది హాట్ హాట్గా తయారవుతుంది స్పైసీగా. మీకు ఏదైతే కాజు పెట్టిందో అది ఇంకా స్పైసీగా తయారవుతుందండి. ఇది స్టఫ్ కింద అది వాడుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి. ఇది చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, మనం కూడా తినేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తూ ఉంటాయి నార్మల్గా తింటే. మీకు కర్రీ లీఫ్ కూడా మీరు వేయించుకొని తినేయచ్చు, గ్రీన్ చిల్లీ కూడా.
బాగా వేయించుకుంటే గ్రీన్ చిల్లీ కూడా తినేస్తారు కొంతమంది. అంటే నేనైతే తిన్నగాని నా కారం అంటే పెద్దగా పడదు కాబట్టి నార్మల్గా మీకు చూపించడం కోసం అయితే గ్రీన్ చిల్లీ వేసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎలాగైతే దోరగా వేయించుకోవాలి, ఎంత దోరగా వేయించుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఇట్లా వేయించుకున్నాం కదా, మూడోది అనమాట ఇది. ఇది కూడా బాగానే వేగింది. మీకు ఎప్పుడైనా సెంటర్గా కట్ చేసుకుంటేనే బాగా వేగుతుందండి ముక్కల కన్నా. చూడండి, కందనకాయలు కూడా బాగా అప్లై చేసుకోవాలి మసాలా అనేది. మళ్ళీ ఇంకొకసారి నీట్గా అప్లై చేసుకొని మనం సేమ్ పకోడీ వేసుకుంటాం కదా, అలాగే ప్యాన్లో నూనె మరిగిన తర్వాత ఆటుకుండేటప్పుడు ప్యాన్లో వేసేసుకోవాలి. విడివిడిగా వేసేసుకొని మనం ఈ మూకిడితో ఇలా కలిపినట్టయితే, జాలితో ఇలా కలిపితే అది విడిపోతాయండి, వేయితే విడిపోతాయి, అంటుకోవు. చూడండి, మళ్ళీ ఇలా గోల్డ్ కలర్ కన్నా కొంచెం బాగా వేగిన తర్వాత తీసేసుకుంటే అవి కూడా కరకరలాడుతుంటాయి ఫ్రెండ్స్. చూడండి, బాగా కట్ వేగినాయి. ఇవి కూడా స్పైసీగా ఉంటాయండి, ఎందుకంటే మా కారం అది వేసాం కదా మసాలాలో అని. అదండి బాగా వేగింది. ఇవన్నీ కూడా మీకు ఒక పళ్ళెంలో పెట్టి చూపిస్తున్నాను ప్లేట్లో. చూడండి, మనకి ఉల్లిపాయలు సెంటర్ కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అవి కూడా ఇవి తినేటప్పుడు అవి కూడా మధ్య మధ్యలో తింటే ఇంకా టేస్ట్ అయితే ఉంటుందండి. మీకు చూడండి, కర్రీ లీఫ్ కూడా బాగా వేగినాయి కదా, అవి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అవి కూడా అలా నవ్వులు తినేయచ్చు, కరకరలాడుతుంటాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగాయి, చాలా బాగుంటాయండి. ఇది ఉట్నోటిని తినొచ్చు, స్టఫ్ కింద తినొచ్చు, ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా తినొచ్చు అండి. చిన్నపిల్లలు అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి చిన్న చిన్నది పెట్టాలి వాళ్ళకి, మనం తీసి ఎక్కువగా కాకుండా 5 ఇయర్స్ దాటితే ఎవరైనా కంప్లీట్గా తినేవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి, ఇది తినడం వల్ల మనకి ప్యూర్ ఆర్గానిక్ అండి, పక్కా ఆర్గానిక్, ఆర్గానిక్ మీటు, చాలా బాగుంటుంది. మీకు కానీ ఎక్కడైనా ఉంటే ట్రై చేసుకోండి, అది చికెన్ తినేవాళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి, మిగతా వాళ్ళు చూసి నాకు తెలిసి డిస్లైక్ కొడతారు ఈ వీడియోని. మీకు ఎవరికైతే ఈ ఫ్రై చూసిన తర్వాత నోట్లో చిన్న ఒక చుక్క నీళ్ళు ఉన్నాయి కానీ తప్పనిసరిగా అయితే లైక్ అయితే కొట్టండి. నాకైతే చాలా స్మెల్ కూడా స్పైసీగా ఉంది, కర్రీ లీఫ్తో సహా మంచి బాగా అయితే స్మెల్ అయితే వస్తుంది, చాలా బాగుందండి. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఈ వీడియో ఇది చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోన్స్ కూడా బాగా ఫ్రై అయినాయండి, చాలా బాగా ఫ్రై అయినాయి. తినేటప్పుడు ఈ చివర్లు కూడా కొరుక్కొని తినేయచ్చు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కుకింగ్ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే మీరు మరిన్ని వీడియోలు చూడవచ్చు. ముందు ముందు కూడా మనకి ఇలాగా రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా నేను వీడియోల రూపంలో చూపించి మీకు ఆ ప్లేలిస్ట్లో అయితే పెడతాను, కుకింగ్ ప్లేలిస్ట్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.